మళ్ళీ ఎనీ డౌట్? మీరు చాలా కఠినంగా చేశారు, మౌంటైన్స్ కానీ ఫారెస్ట్ ఏరియాస్ కానీ చాలా ఏళ్ళు ధ్యానం ఉన్నారు. హౌ యు ఆర్ ఏబుల్ టు గెట్ దిస్ మచ్ ఆఫ్ నాలెడ్జ్ సైన్స్ కానీ ఏన్షియంట్ థింగ్స్ కానీ ప్రతిదీ మాట్లాడుతుండే లాంగ్వేజెస్ కానీ హౌ యు ఆర్ ఏబుల్ టు? యూ టూ కెన్ అచీవ్. నేను ఇప్పుడు అదే మొత్తుకునేది, నాకే ఇదే కొమ్ములు రాలే, నేను మీలాగానే ఉన్నాను హ్యూమన్ బీయింగ్, బట్ నాలో తపన, ఐ హ్యావ్ టు నో ఈ తపన. నేను ఎప్పుడే కానీ ఓ అమ్మో ఈ ఆధ్యాత్మికం అంటే పెద్ద సముద్రం, ఆధ్యాత్మికత అన్న వర్డే ఏంటి, అది ఆత్మ కథ, ఉన్నది ఒక్క ఆత్మ, దాని గురించి తెలుసుకుంటా ఉన్నాం, అది ఎలాబరేట్ అయితే ఇంత పొడుగు పోతా ఉన్నాం. సో దాన్ని తెలుసుకోవాలనే ఒక తపన నాలో ఉండబట్టి ఆ కష్టనిష్ఠురాలు నేను భరించిన. అక్కడ నేనేదో అచీవ్ అయిపోయి గాల్లో తేలిపోవాలనో నీళ్ళలో మునిగిపోవాలనో దానికోసం కాదు, నన్ను నేను తెలుసుకునేదాన్ని. మా గురువు మాకు కుండలిని యోగ సాధన నేర్పించారు. ఏడున్నదేళ్ళు పట్టింది, ఇప్పుడు చెప్పే వారం రోజుల్లో వచ్చేది కాదు. ఆ తిప్పలన్నీ పడి పొందాం, అర్థమైపోయింది ఏమేమి. ఎట్లయితే మన శరీరంలో మన ఆత్మ సాక్షిభూతంగా ఉందో, ఇప్పుడు నేను అట్లా సాక్షిభూతంగా ఉన్నా. ఆ పత్రిజీ చెప్పిన కాన్సెప్ట్ మా ధ్యానానికి బాగా దగ్గరగా ఉంది. సో ఇది ధర్మ ప్రచారమే అన్న ఉద్దేశంతో నేను ఈ పిరమిడ్ సొసైటీ తరఫునే కాదు, నేను చెప్తున్న ప్రతి మాట అందరికీ పనికొచ్చింది. దాంట్లో ఈ ధ్యానం అన్న కాన్సెప్ట్ అత్యంత ఉత్తమమైంది, ఈజెస్ట్ వే. అక్కడ ఎక్కడ వచ్చింది గొడవ అంటే, అక్కడ ధ్యానంలో కూర్చుంటే ఏందో పవర్స్ వస్తాయంట, ఆస్టల్ మాస్టర్స్ కనపడతారు 100%. ఏమి నీకు దాంతో ప్రయోజనం? వాళ్ళు నీ కళ్ళకే కనపడతారు, నువ్వు మాట్లాడుతూ ఉంటావు, నాకు కనపడవు, నువ్వు చెప్పేది నేను నమ్ముతానా? ఎందుకు దిక్మాలిన గోలా? వంత మాట్లాడితే ఏమొచ్చింది? వాని స్థాయికి నువ్వు పోయి ఇంకొకళ్ళు హెల్ప్ చేయి, ఇప్పుడున్న బాడీతో నలుగురికి ధ్యాన ప్రచారం చేయి, నలుగురికి అహింస ప్రచారం చేయి, నలుగురికి ప్రచారం చేస్తే దేవుణ్ణి పొందిన ఆనందం ఇంకోటి పొందాలా అనుకోవడం మానవ లక్షణం. కానీ ఇప్పుడు ఎట్లా తయారైంది, నాకు వచ్చింది నేనే దాచిపెట్టుకొని తినాలా అని. జతనా ఖాయగా ఉత్నా సర్జాయగా, జతనా బాటేగా ఉత్నా బడేగా, పంచుకుంటే జ్ఞానం పెరుగుతుంది, ఉంచుకుంటే కూలిపోతుంది. ఇన్ని నేనులు లేవు, ఉన్నది ఒక్క నేను. జిల్లాలో మూడు అమ్మను ఒకళ్ళు అడిగారు, అసలు నువ్వు ఎవరమ్మా అని. ఆమె మహా మాటకారి, అన్ని నేనులు నేనైనా నేనురా అని. ఆమె ఏ స్థితితో ఒక ధ్యానంలో ఒక స్థితికి పోయినాక అది. ఇప్పుడు ఈ స్వామి ఉన్నారు, పత్రిజీ గారితో అన్నాళ్ళ అనుబంధం, తనేమో తనకు తెలుసు, కానీ ఈ లౌకికంలో ఒక భార్య, బిడ్డలు, ఒక ఆఫీసు, తన మీద ఆధారపడిన మేనేజరు, స్టాఫ్, వాళ్ళ కోసమన్నా నాటకంగా పైకి చేస్తుంది, లోపల తను తన నిశ్చల స్థితిలో ఉన్నాడు. తనకి తాను ఏమో తెలిసిపోయింది కాబట్టి, అరే మీరు ధ్యానం పొంది ఆ స్థితికి రండి అని కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ పని వదులుకొని ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి మన మధ్యకు వచ్చి మనతో మాట్లాడుతున్నాడు. ఆయనకేం పట్టింది? ఆయన ఆ స్థితికి చేరుకున్నాడు. ఏసీ రూమ్లో గమ్మనికి వచ్చాను, ఫోన్ల ద్వారా రే ఆ పని చేసేయండి, ఈ పని చేసేయండి, రే నా బిల్లు పాస్ చేయి. మినిస్టర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళతో పరిచయం ఉంది, ఆఫీసర్లతో ఉంది, పనిలో నాలెడ్జ్ ఉంది, చేసుకోలేడా? ఈ ఎందుకు ఈ తిరుగుడు? కారులో కూర్చొని ఎండాలే వానాలే 200 కిలోమీటర్ 600 కిలోమీటర్స్ ఒక్కొక్కసారి దేనికోసం? నేను పొందిన ఈ ఆనందము అందరూ పొందాలా? మీరు కూడా ఆ ఆనందం పొంది నలుగురికి పంచండి ముర్రో అనే నేను చెప్పాను. వన్స్ మీరు ఆ స్థాయికి చేరుకున్నారంటే మీరు కూడా మీకు తెలియకుండా అది చేస్తారు. ఆ చేయడంలో మళ్ళా మీకున్న ధర్మాన్ని అతిక్రమించి కాదు,
భార్య బిడ్డలను వదిలేసి నాలాగా సన్యాస పట్టాలు కొట్టుకుంటే అందరూ సన్యాసులు అయితే నాకు తిండి పెట్టేవాడు ఎవడు? మీరు ఉండాలా? మీరు ఉంటేనే మాకు మధ్య మధ్య పానీయం సమర్పయ్యాము. కొంచెం నవ్వుకుంటా కూడా ఉండాలి. నవ్వు నాలుగు విధాలు చేయటని ఎవడో దిక్కుమన్నోడు చెప్పాడు. నవ్వు పది విధాల మేలు. మనస్ఫూర్తిగా మనం నిజంగా నవ్వుతున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. 90% దొంగ నవ్వులే. ఎవడో ఫ్రెండ్ వస్తాడు దిక్కుమాలినోడు, టైం కాని టైంలో వచ్చినాడు అని లోపల అనుకొని ఏరా ఇప్పుడు వచ్చినావు అంటాం. ఈ అని ఇకిలింపు నవ్వులే కానీ మనస్ఫూర్తిగా మనం నవ్వుతున్నది ఎప్పుడు? ఓ చిన్న బోసి పాప 3 నెలల బిడ్డ, అది నిద్రలోనే ఈ అంటుంది. అదేమో కళ్ళు మూసుకుంటాం. ఆ 2 క్షణాలు దొరికేది నీకు ఎటువంటి ఆనందం దొరుకుతుంది? అది ఎన్ని కోట్లు పెడితే ఆనందం వస్తుంది? మనము ఆ బిడ్డ లాంటి వాళ్ళం. ఆ స్టేజ్లో మనం ఉండాలి. అదే ధ్యానం యొక్క లక్ష్యం. ఏమో అడుగుతా ఉన్నారు తమ్ముడు స్వామి, అయిపోయింది తీర్పుంది. జాతకాలు ఏకదం పక్కా. శాస్త్రం ఎప్పుడూ తప్పు చెప్పదు. కానీ అదే పునర్వసు నక్షత్రంలో రాముడు పుట్టిన అదే 3వ పాదంలో ఇప్పుడు రోజుకు 70 మంది పుడతా ఉంటారు. ఒకడు రిక్షావాడు, ఒకడు దొంగ, ఒకడు కుష్ఠరోగిగా ఉంటా ఉంటాడు. ఎందుకు? అందరూ ఒకటే కదా. మళ్ళీ పునర్వసు నక్షత్రంలో రాముడు పుట్టి 11,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు. మళ్ళీ అందరూ రాముడు అయిపోవడం లేదు. నీకున్న రుణానుబంధం, కర్మ బంధం, దాన్నే స్వాములు ఏమంటారంటే కనుక నువ్వు ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్లాన్ చేసుకొని ఈ జన్మ వచ్చినావు అంటాడు. మేము సనాతన ధర్మంలో చెప్పేవారు మాటలు వేరే. అదే కర్మ సిద్ధాంతం, రుణ సిద్ధాంతం. రుణానుబంధేన దారాపుత సుతాలయం అనేసి మేమంటాం. ఆ రుణబంధం తీర్చుకునేదానికి నువ్వు ఇక్కడికి వచ్చినావు. నువ్వు ఇంతకుముందు ఏదో కర్మలు చేసావు, ఎవన్నో కాలు ఎరుక్కుంటావు. ఈ జన్మలో నీకు కాలు పోదు. నువ్వు కుంటోడిగా పుడతావు. ఇప్పుడు ఆ జ్యోతి నుంచి కాంతి ఎట్లా వస్తుందో, కాంతి అంటే తరంగాలు, తరంగాలు అంటే కణాలు. నేను చెప్పాను కదా, అది కణాలు. నేను ఆ దాంట్లో నుంచి కణము అనుకున్నప్పుడు సమస్య లేదు. నేను కణము, ఇప్పుడు అది జ్యోతిని దూరం వచ్చి అనుకుంటున్నా. ఈ ఎర్త్ మీద మాత్రమే అట్మాస్ఫియర్ అని ఏదైతే అంటాడారో దాన్నే మన వేదాంతంలో మాయా అంటాం. దేవుడైనా దీని లోపలికి ఎంటర్ అయ్యి వచ్చినాడంటే వాడు ఏడుస్తాడు, కొడతాడు, తిడతాడు, దెబ్బలు తగులుతాడు. కానీ వాని ఇంటెన్షన్ సర్వమానవ ఉన్నది. దాన్ని టార్గెట్ చేసుకొని ఫినిష్ చేసుకొని పోతాడు. వాడు సావు. యేసుక్రీస్తులాగా సిలువ వేయబడ్డు మన దేవుడు. అంటే ఇక్కడ మళ్ళీ పరహింస దీన్ని నేను విమర్శిస్తున్నానని ఆ కాన్సెప్టే వద్దు. మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఒక్కడైనా వాడు తాను ఒక నాటకం ఆడుతున్నాడు. తాను ఇన్నిగా మారి ఇన్ని అయినాక మీ తెలుగులో చెప్తారు, బుర్రకో ఆలోచన, జిహ్వకో రుచి. నాకు నచ్చిన స్వీట్ నీకు నచ్చదు. అట్లే నీ ఆలోచనలు వేరే, నా ఆలోచనలు వేరే. ఇన్ని డిఫరెన్సెస్ మధ్య ఈ లివింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్ చేస్తూ అసలు తత్వాన్ని నేను ఎట్లా తెలుసుకోవాలా? నేను ఇన్నిగా మారి దానికి ఇంకా డెవలప్మెంట్ ఎట్లా చేసుకోవాలా? ఒకడు ఎంత తొందరగా డెవలప్మెంట్ అవుతున్నాడు, ఒకడు ఎంత తక్కువగా అవుతున్నాడు. ఈ డిఫరెన్సెస్ చూసుకుంటూ పోతున్నాడు. ఒక్కొక్క జన్మ ఎత్తుతూ మనం ఉన్నత స్థితికి వస్తాం. ముందు ఖనిజ జన్మలు ఎత్తాం. అక్కడ అస్సలు మనకు చైతన్యం లేదు. ఎంత సూక్ష్మమైన చైతన్యం అంటే 300 సంవత్సరాలకు 1 మైక్రాన్ పెరుగుతుంది రాయి. దానికి ఉంది ప్రాణం. పగలగొట్టి ఒక్కొక్క కణము చూస్తే దానికి ఉంది ఉంది. బట్ చైతన్యం లేదు. జీవము చైతన్యం వేరే. తల్లి కడుపులో 6 నెలల వరకు బిడ్డ పెరుగుతుంది, కదలదు. చైతన్యం వచ్చి ఆ తల్లిదండ్రులకు ఉన్న రుణాన్ని బట్టి ఏ జీవుడు రావాలనో లోపలికి వచ్చినప్పుడు
ఆ బిడ్డలో కదలికలు మొదలైతాయి. అప్పటికి బిడ్డ తయారై ఉంటుంది, తల కాళ్ళు చేతులు లోపల అన్ని అంగాలు తయారై ఉంటాయి, అప్పుడు లోపలికి వస్తుంది. అది